అంబ్రోసియా ఈ డిష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పంచదార, వేయించిన కొబ్బరి పొడి, ఇది గార్నిష్ కి వాడతాం. నిమ్మకాయ, వెనిలా ఎసెన్స్, బనానా, కివి, పైనాపిల్, మస్క్ మెలన్, చెర్రీస్, ఇంకా విప్ క్రీమ్, ఇవి ఇంగ్రీడియంట్స్. అయితే ఈ ఆహార పదార్థం అంటే ఈ పదార్థాన్ని మనం ఏదైతే వాడుకుంటున్నామో ఈ పదార్థం బ్యాక్ దీని హిస్టరీ చరిత్ర గురించి చూస్తే 1867లోనే కుక్ బుక్స్లో దీన్ని రెసిపీస్ ఎంట్రీ చేశారు. అంటే వందల సంవత్సరాలు, 100 సంవత్సరాలు పైచిలికే దీని చరిత్ర ఉంది. చాలా ప్లేసెస్లో దీన్ని ఆర్డర్ చేస్తూ ఉంటారు. నేను ఇందాకే చెప్పాను కదా, గ్రీక్ మైథాలజీలో ఇది బాగా ఫేమస్. వాళ్ళ దేవీ దేవతలు వీటినే కన్స్యూమ్ చేసేవాళ్ళు అని వింటారు. మన దగ్గర స్వర్గంలో అమృతం అంతలాగో వీళ్ళ దగ్గర ఒలంపస్ అంటారు కదా, అక్కడి నుంచి వచ్చింది ఈ డిష్ అన్నట్టు చెప్పుకుంటారు. ఓకే, విప్ క్రీమ్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. విప్పింగ్ చేసేటప్పుడే ఇందులో పంచదార ఇంకా వెనిలా ఎసెన్స్ ఈ రెండు కూడా వేసేసుకుంటాం. పీక్ కన్సిస్టెన్సీ అంటాం కదా, ఇలా తీసినప్పుడు అలా ఆగాలి, హోల్డ్ అవ్వాలన్నమాట. అంత నీట్గా దీన్ని విప్ చేయాలి. సూపర్, చాలా టైట్గా వచ్చింది నీట్గా. దీన్ని ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే కాసేపే పెడుతున్నాను కాబట్టి ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఇది కూల్ అయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేయాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. విప్ క్రీమ్ చల్లగా అయ్యేలోపు ఈ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా చాప్ చేసుకుందాం. చాపింగ్ అంటే మరి చిన్న చిన్నగా చేసేయకుండా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను, ఇంచుమించు ఈ సైజులో అన్నమాట, స్మాల్ క్యూబ్స్. ఈ పైనాపిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్స్, చాలా ఇష్టం నాకు పైనాపిల్. మంచి సిట్రిక్ కూడా ఉంటుంది ఇంట్లో కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఫైబర్ కంటెంట్ ఉంటుంది మంచిగా, డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధమైన ముక్కలు ఈ విధంగా తరుగుకొని ఆ తర్వాత అందులో కలుపుకుందాం. రెట్రో అన్నప్పుడు అలాంటి పాత పాత పదాలు, పాత వాక్యాలు, అలాంటి నిర్మాణాలు చేద్దామనే ప్రయత్నం చేసాం. కానీ ఎంత ముందుకొచ్చేసామంటే భాషలో మనం ఆంగ్ల పద ఉచ్చారణ లేకుండా కనీసం ఒక వాక్యమైనా మాట్లాడలేకపోతున్నాం. సరే ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఈ కర్బూజా, దీన్ని కర్బూజా అంటారు కొన్ని ప్రదేశాల్లో, ఇంకొన్ని చోట్ల తర్బూజా అని కూడా అంటారు అనుకుంటా, కొన్ని చోట్ల సిద్దేటికాయ అంటారు, సిద్దేటం. అది రెండు మూడు రకాలు ఉన్నాయి వీటిల్లో కూడా. ఎల్లో మస్క్ మెలన్ అని ఒకటి ఉంటుంది, వైట్ మస్క్ మెలన్ అని ఒకటి ఉంటుంది. ఇట్లాంటిది మంచిగా రైపన్ అంటే మగ్గిన మస్క్ మెలన్ కనుక తీసుకున్నట్లయితే కాస్త రుచికరంగా ఉంటుంది. మళ్ళీ మెత్తమెత్తగా అయిపోకూడదు. ఇక్కడి వరకు పనే. ఆ పెద్దప్ప కివీని కూడా తరుక్కుందాం. ఇందులో ఒకటి మాత్రమే ఇలాంటి వెడ్జెస్ కట్ చేస్తున్నాం. ఇది గార్నిష్కి వాడుకుందాం. ఆ తర్వాత మిగతావన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుందాం.
ఈ కివీలో అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసు కదా ఎక్కువ ప్లేట్లెట్ కౌంట్ డెవలప్ అవడానికి బాగా దోహదపడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని తింటూ ఉంటారు కివీ ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు బాగా హెల్ప్ అవుతుందంటారు ఓకే ఆ తర్వాత ప్రజలందరి ఫేవరెట్ ఫుడ్ బనానా దాదాపు భారతదేశంలో కనీసం ప్రపంచవ్యాప్తంగా కూడా అని చెప్పొచ్చు భారతదేశంలో అయితే అత్యధికంగా వాడబడే ఫ్రూట్ కావచ్చు ఇది అందరూ వాడుతూ ఉంటాం మనమైతే పూజలకు వాడతాం తినడానికి వాడతాం ఆకలేసినప్పుడు వాడతాం తినింది అరగడానికి వాడతాం ఓకే మనకి ఇప్పుడే ఐడియా వస్తుంది ఏదైనా సర్వే చేసి అవార్డ్స్ కనుక ఇవ్వగలిగితే వరల్డ్లో హయ్యెస్ట్ కన్స్యూమింగ్ డెజర్ట్ బనానానే అవుతుందేమో అని ఎందుకంటే బనానానే డెజర్ట్ కింద వాడుతూ ఉంటాం భోజనాలు పెట్టారంటే ఆఖరణ బనానానే ఉండేది ఈ రోజుల్లో అయితే బహుశా కొద్దిగా ఐస్ క్రీములు గట్టలు పెడుతున్నారు కానీ ఎక్కువ వరకు బనానానే కన్స్యూమ్ చేసేవాళ్ళం ఇలా ముక్కలు ముక్కలు కొట్టేసుకొని ఇంకా ఏవైనా ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా కట్ చేసేసుకొని కొద్దిగా పంచదార పెరుగు మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని కూర్చుంటే అదే అమృసియా ఆ విధంగా ఎంజాయ్ చేసేవాడిని నేను ఇప్పుడు ఇంచుమించు అదే డిష్ని క్రీమ్ తోటి తయారు చేస్తున్నాం నేనైతే పెరుగుతో తింటాను కానీ నిజం కదా అసలు ఆ అమృతం మనకు కూడా అలవాటు ఉంది అయిపోయింది ఓకే క్రీమ్ పెట్టాం కదా కూలింగ్కి ఆ కూలింగ్లో ఉన్న క్రీమ్ తీసుకొచ్చి వీటన్నిటిని మిక్స్ చేద్దాం చల్ల చల్లటి విప్ క్రీమ్ విప్డ్ విప్ క్రీమ్ ఓకే ఇందులో పైనాపిల్ ముక్కలు వేస్తున్నా అలాగే మస్క్ మెలన్ ముక్కలు బనానా ముక్కలు కివి ఇవన్నీ వేసాము వీటిని మిక్స్ చేద్దాం ఇంకా చెర్రీస్ అలాగే ఉన్నాయి కివి కూడా అలాగే ఉంది ఫ్రై చేసిన కోకోనట్ పౌడర్ అది కూడా ఉంది ఇవన్నీ కూడా గార్నిష్కి వాడదాం ఇందులో సిట్రిక్ కూడా కొద్దిగా పడుతుంది కొద్దిగా అంత నిమ్మకాయ పిండుకుంది నౌ మిక్స్ 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 దీన్ని నిజానికి సాలడ్ అంటారు అమృసియా అనేది సాలడ్ ప్రిపరేషన్ ఇది కాకపోతే స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్ టైప్లో చేసే స్వీటర్ సైడ్ సాలడ్ అనుకోవచ్చు లేదంటే డెజర్ట్కి కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది అమృతం సిద్ధం అమృసియా రెడీ అయిపోయింది దీన్ని నీట్గా ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను